హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మజ్జిగ పునుగులు ఎలా చేయాలో చూపిస్తానండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చాలా బాగుంటాయి, టేస్టీగా. ఈ సమ్మర్లో అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ వరకు నేను పెసరపప్పును అయితే నానబెట్టుకున్నానండి, మీరు పెసలైనా తీసుకోవచ్చు. ఒక 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పప్పుని శుభ్రంగా కడుక్కొని దాన్ని గ్రైండర్లో వేసుకున్నానండి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత చూసారు కదా, దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. నేను ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం మజ్జిగలో కూడా వేస్తాం కాబట్టి. దీంట్లోకి నేను ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి తీసుకున్నానండి, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జిగ తీసుకున్నాను, దాంట్లోకి కూడా ఒక 1½ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేను వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు దీనికోసం పోపు సిద్ధం చేసుకుందాం. ఈ పోపు కోసం ముందుగా ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1-2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇది వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకనే నేను ఇది వేశాను. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి 1½ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ తాలింపు అంతటిని కూడా ఈ మజ్జిగలోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. ఈ కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలండి. ఇలా పునుగులుగా వేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా వస్తున్నాయని తెలియడానికి ఇలా పైకి తేలినట్టు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నట్టండి, చూస్తున్నారు కదా పైకి తేలి ఉన్నాయి, ఇవి అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. పునుగులు కూడా బాగా పీల్చుకుంటాయి మజ్జిగని ఇలా ఉంటే. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం మనం. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మజ్జిగలో వేసేసుకుందాం. ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని వెంటనే మజ్జిగలో వేసేసుకోవాలండి. ఈ వేడి మీద వేసుకోవడం వల్ల మజ్జిగను బాగా పీల్చుకొని పునుగులు సాఫ్ట్గా వస్తాయండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మజ్జిగలో వేసేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలా మజ్జిగలో వేసేసుకున్నాను. నేను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను ఇవైతే నైట్ చేస్తున్నానండి, ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది, చూసారు కదా. అంతేనండి, మజ్జిగ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.